వచ్చినామంటేనే కంపల్సరీ సేవ చేయాలనే ఒక భావంతోనే వస్తాం. ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించాలి. సో ఇక్కడ మా జగిత్యాల జిల్లాకి వచ్చేసరికి ఇప్పటి వరకు కూడా అన్ని అంటే వైద్యం సంబంధించిన అన్ని ఈవెంట్లలో కూడా మా జగిత్యాల జిల్లా డిఎండ్ వచ్చేసారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో ముందంజలో ఉన్నది. సో అది అందరికీ మా సో ఇంకా ముందు ఇలాంటి సేవలే మీ అందరికీ కూడా అందిస్తామని చెప్పేసి జగిత్యాల జిల్లా తరఫునందుకు హామీస్తున్నాం. ఇంకా ఈ కరోనా విపత్తు సమయంలో చాలామంది డాక్టర్స్ వాళ్ళ ఫ్యామిలీలను కోల్పోవడం జరిగింది. ఇంకా జగిత్యాల జిల్లాలో డాక్టర్ నరేంద్ర వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని ఒకటే రోజు వాళ్ళు చనిపోవడం జరిగింది. డాక్టర్ ప్రణవ్ ఉన్నారు వాళ్ళ మామయ్యను కూడా కోల్పోవడం జరిగింది. అయినా కూడా వాళ్ళు నిరంతరం ఇదే సేవలో ప్రతి ఒక్క డాక్టర్ కూడా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు రిపోర్ట్స్ అని ఇవన్నీ కరోనా అని ఇంజక్షన్ అని ఇవన్నీ సేవల్లో నిమగ్నమై ఉన్నారు. అది ప్రజలు కూడా అర్థం చేసుకొని అందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఈ డాక్టర్ డే సందర్భంగా అందరూ కూడా డాక్టర్స్ అండ్ మన వైద్య సిబ్బంది అందరికీ ఈరోజు డాక్టర్స్ డే లైఫ్ పాస్ట్ శ్రీపతి చెప్పినట్టు పిఎన్ రాయ్ గారి చిరమణి అంటే చికిత్స సేవలని ఈరోజు డాక్టర్స్ డే కలుపుకోవడం జరుగుతుంది.
సో ఇప్పుడు మనం ఎందుకు అంటే అభినందించుకోగలుగుతున్నాం అంటే ఈ 1.5 ఇయర్ నుండి కోవిడ్ కరోనా టైంలో డాక్టర్స్ ఎంత కష్టపడ్డారు, వైద్య సిబ్బంది హెడ్ క్వార్టర్ స్టాఫ్ కూడా ఎంత కష్టపడ్డారు అందరికీ తెలుసు. ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఒకప్పుడు డాక్టర్ ఎవరో ఒకరు ఉండేటోరు, సిస్టర్ ఒకరు ఉండేటోరు, ఏఎన్ఎం ఎక్కడో చూపించి ఇంటికి వెళ్ళిపోయారు. అట్లాంటిది 1.5 ఇయర్ డే అండ్ నైట్ 24 అవర్స్ సర్వీస్ ఇస్తున్నారంటే ఓన్లీ గవర్నమెంట్ డాక్టర్సే. అందులో మన జైతాల్ జిల్లా మన డిఎం అంబేద్కర్ గారు అంటే అంత ఎవ్రీడే ఎవ్రీ అవర్లీ కూడా అందరికీ అంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా కానీ ఏ ఫోన్ కాల్ వచ్చినా ఎక్కడ ఇది లేదు అక్కడ ఇది లేదు అనుకున్నా అందరికీ కోఆపరేట్గా ఉంటూ మన జిల్లా రాష్ట్రంలోనే ముందుండి ఈ సారు ఆధ్వర్యంలో మనం ముందున్నాం కనుక ఇది కూడా మనకు ఒకటి అభినందన విషయం. తర్వాత ఈరోజు మీరు అంటే మీ జమాత్ ఇస్లాం అంటే గర్ల్స్ ఇది ఆర్గనైజేషన్ తరఫున మాకు అభినందిస్తున్నారు కనుక చాలా సంతోషకరం. మీకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఈసారి ఫస్ట్ జూలై దొరుకుతాడు కాబట్టి ఈరోజు ఆయన సందర్భంగా ఆయన చేసిన సేవలకు ఆయనకు గవర్నమెంట్ భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. చేసిన సేవలకు గుర్తింపు కూడా ఈరోజు మనకు నేషనల్ డాక్టర్స్ డే చెప్పుకోవడం జరుగుతుంది. దీనికి చేసిన జమాత్ ఇస్లాం ఉమెన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళకు నా యొక్క మా పురస్కారం చేస్తున్నందుకు వాళ్ళకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఫోటో పైసా చాలా ఫస్ట్ ఫోన్.